ఇప్పటికే నాలుగైదు సార్లు రావడం జరిగింది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కానీ ఆ తర్వాత వాహన యాత్రలో కానీ రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి ఈ ఇల్లందు ప్రజలకు రకరకాల విషయాలు చెప్పిపోతూనే ఉన్నాం. ఇవాళ ప్రధానంగా ఒక విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు భద్రాచలంలో నవంబర్ 26 తారీఖు రోజు పాదయాత్ర ప్రారంభిస్తే ఈ గవర్నమెంట్ పాదయాత్రను అడ్డుకుంది. అడ్డుకుంటే హైకోర్టు గౌరవ న్యాయస్థానానికి పోయి హైకోర్టుకు పోయి మళ్ళీ మేము పర్మిషన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలారా, అసలు మేము ఎందుకు చేయాలనుకుంటున్నాం ఇది? ఈ వాహన యాత్రలు, ఈ పాదయాత్రలు ఎందుకు చేయాలనుకుంటున్నామంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి మోసాన్ని, ప్రతి కుట్రను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మనిషి మీద పెట్టనన్ని కేసులు 50 కేసులు పెట్టిన నా మీద, 51 కేసులు పెట్టిన నా మీద, 51 కేసులు పెట్టినా తీన్మార్ మల్లన్న తన గొంతునేమి అమ్ముకోలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీడియా సంస్థలు గాని పత్రికలు గాని ఏ పరిస్థితిలో ఉన్నాయో మీరు అందరూ ఆలోచన చేసుకోరి. ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ అని చెప్పి ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికే ముఖ్యమంత్రి గారు జీర్ణించుకోలేదు.